త్వరలో పవన్ కళ్యాణ్ చేపట్టబోతున్న వారాహి యాత్ర గురించి ప్రజలను అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ప్రారంభించబోతున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పగలరా? ఏమి ఉండదు సార్, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే, పక్కా ఫ్యాన్నే. ఫస్ట్ వచ్చినట్టు సినిమా చూస్తాను, కానీ ఓటు మాత్రం ఏంటి సార్, వీళ్ళకి తెరవలేని వాళ్ళు వీళ్ళు, ఎప్పుడు ఎలాగుంటారో వాళ్ళకే తెలియదు, మళ్ళీ జగన్ గారే వస్తారు. అసలు యాత్ర చేయడమే అనాశ్రవాదన, ఒక కమిట్మెంట్ ఉంది ఆయనకి. సీఎం ఎవరో చెప్పమనండి, ఆయన సీఎం అవుతాడా చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడా, ఒత్తు పెట్టుకుంటారా పెట్టుకోరా, రెండేళ్ళు క్లారిటీ ఇమ్మానండి. ప్రజలు తెలియాలి కదా, ఇప్పుడు జగన్ యాత్ర చేశాడు, పథకాలు చెప్పాడు, నవరత్నాలు ఏం చేశాడు చెప్పాడు, చేశారు కదా. అలాగే ఆయనకి కూడా యాత్రలో ఏం చేస్తాడు చెప్పమనండి, గెలిస్తే ఏం చేస్తాడు ఆయన, జనాలకి ఏం చేస్తాడా? జగన్ ఉన్నాడు పులివెందులో పోటీ చేస్తాడు, ఆయనకి ఆయన పక్క చంద్రబాబు నాయుడు ఉన్నాడు కుప్పలో పోటీ చేస్తాడు, నేను ఎక్కడ పోటీ చేస్తాడు? యాత్ర చేస్తున్నారు కదా బస్సు యాత్ర, గెలిచే అవకాశం ఉంటుందా? వాళ్ళది రాజకీయాల కుటుంబాలు సార్, ఈయన సినిమా యాక్టర్ సార్, రంగు పూసుకునే క్యారెక్టర్ సార్ ఈయన. గతంలో నందమూరి తారక రామారావు గారు కూడా ఆయన యాక్టర్, ఆయన కూడా బస్సు యాత్ర. ఇప్పుడు అప్పుడు జనరేషన్ వేరండి, ఎవ్రీ 30 ఇయర్స్ కి జనరేషన్ చేంజ్ అయిపోతుందండి, చేంజ్ అవుతానే ఉంటుంది, ప్రతి 30 సంవత్సరాలకి మార్పు వస్తుంది. అలా మార్పు వచ్చింది కాబట్టి జగన్ సీఎం అయ్యండి ఈరోజు, ఒక్క అవకాశం ఈయనకి ఎవరన్నా ఒక్క అవకాశం. రెండు, నేను అభిమానే, పవన్ అభిమానే, నాకే క్లారిటీ లేదు ఆయన మీద. మనిషి సాయం చేస్తాడండి, మంచి గుణం ఉంది ఆయన దగ్గర, మనిషికి ఆపదండి సాయం చేస్తాడు ఇంటికి వెళ్తే, అది కూడా చూశాను నేను హైదరాబాద్లో. రాజకీయాలు పనికిరాలండి అలాంటి వాళ్ళు. నందమూరి తారక రామారావు గారు ఆయన బండి మీద వెళ్ళారు, ఆ రోజు ఎవడు ఆపలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బస్సు యాత్రలు చేశారు, పాదయాత్రలు చేశారు, ఎన్నో చేశారు, ఆయన ఎవరు ఆపలేదే. ఇది డెమోక్రటిక్ కంట్రీ, ఎవరికి ఉండే హక్కు ఆడికి ఉంటుంది. ఇప్పుడు ఆయన వారాహి మీద వెళ్తాడు లేదా టూ వీలర్ మీద వెళ్తాడు, ఇప్పుడున్న ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? నిన్న గాక మొన్న మొత్తం డోక్రా మహిళలందరినీ నుంచోబెట్టి కూర్చోబెట్టి రాకపోతే 5% 5% అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టి మొత్తం అందరినీ ఇంట్లో ఆడవాళ్ళు కుదరపోతే మగవాళ్ళు మమ్మల్ని నుంచోబెట్టారు. మరి అంత ఇది చేసినప్పుడు ఆయన దేని మీద వచ్చాడు? మోటార్ సైకిల్ మీద వచ్చాడా లేదా నడుచుకుంటూ వచ్చాడా పాదయాత్ర? ఆయన కూడా అలాంటి బండి మీద వచ్చాడు. ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఓటుకి నోటు లేకంట, ఓటుకి సారా లేకంట ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ కూడా పోటీ చేయలేదు. అలా పోటీ చేసిన ఒకే ఒక్క ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ యాత్రలు ఏమి సుఖం లేదు సార్, ఎందుకంటే జనాలు మామూలుగా చూడడానికి వస్తారు, ఎగబడతారు, ఒకరిని బట్టి ఒకళ్ళు ఏదో ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ చేయాలనే తపం తప్ప ఇటువంటిది ఏమో పని అవ్వదండి. ఇప్పుడు ప్రభుత్వానికి చేసే విధానాన్ని వ్యతిరేకించి, కరెక్ట్గా వ్యతిరేకించి దాని యొక్క పరిష్కారానికి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్లు బాగా గోతులు ఉన్నాయని చెప్పి ఆయన గుర్తించి ఆయన అక్కడికి వెళ్ళి గోతులు కప్పెడితే అపోహం ఇదిలో గుర్తున్నాయని చెప్పి గుర్తిస్తుంది ప్రభుత్వం. అది అలాంటి వ్యక్తి జనాల్లోకి వస్తాడంటే చాలా మంచిది. అది అంటే ప్రజల్లోకి వచ్చి ఈ విధంగా అన్నీ తెలుసుకోవడం కోసం ఆయన బస్సు యాత్రను ప్రారంభించారు కదండి. ప్లస్ అది కూడా మెయిన్ ఏంటంటే ఆయనకి చాలామంది యాంటీ పర్సన్స్ ఉంటున్నారు కాబట్టి ఏదైనా వస్తే రిస్క్ అవ్వచ్చు, వేరే వేరే ఇబ్బందులు, తర్వాత అపోజిషన్ పార్టీలు ఆయన మీద ఏదైనా పన్నాగం పన్ని కూడా ఏదైనా చెయ్యొచ్చు అనే ఉద్దేశంతో ఆయన మంచి ప్రొటెక్షన్తో ఉండే వారాహి బస్సుని తీసుకున్నారని నా అభిప్రాయం. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి అని చెప్పి బస్సు యాత్ర చేపట్టబోతున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం చెప్పగలరా? మార్పు కావాలి కదా, ఒకసారి ఛాన్స్ అని అడిగితే రాష్ట్రం ఎలా ఉందో మీకే పరిస్థితులు తెలుసు, మార్పు వస్తే మంచిదే, బాగుంటుంది నా అభిప్రాయం. జనాలకు వేస్ట్ అండి, అది అన్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు అన్ని. మరి బస్సు యాత్ర వల్ల ప్రజలు ఇబ్బంది పడతారంటారా? పడతారండి. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసి గెలిచారు కదా. వాళ్ళు పాదయాత్ర చేశారు, అంత వాహనం వేసి ఎప్పుడైనా వచ్చారా? మరి పవన్ కళ్యాణ్ గారు అంత ప్రజలను ఇబ్బంది పెట్టి అంత వాహనం అనేది ఇబ్బంది. అలా తిరిగి వాళ్ళు లేరు కదండి, ఇప్పుడు పదవిలో ఉన్నవాళ్ళు కూడా అంత అలా తిరుగుతలేదు. ఆయన పదవిలో లేకపోయినా సరే ఆయన జనం కోసం ఏదో చేయాలని చెప్పి తిరుగుతున్నారు ఆయన. మరి ప్రజలకు కూడా ఏ విధంగా ఉపయోగం ఉంటుందంటారా? ఆయన వస్తే ఉంటుందండి, పబ్లిక్లో స్పందన బాగానే ఉంటుందండి పవన్ కళ్యాణ్ గారు. అంటే బస్సు యాత్ర చేయడం వల్ల ఉపయోగం ఉంటుందంటారా? బస్సు యాత్ర పొలిటికల్లో కొంచెం గవర్నమెంట్ పనితీరు మారితే బాగుంటుందని మా అభిప్రాయం. కామన్గా అందరూ చేసి అలాగ ఎవరు ఎవరి విషయాలు వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు కదా ప్రజల గురించి. ఇప్పుడు అలాగైతే రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తున్నారు, ఇంకా అలాగే ఎవరికైనా అలాగ ప్రజల విషయాల గురించి తెలుసుకోవడానికి అని చెప్పి చేస్తూ ఉంటారు. అది ఆయనకి బెనిఫిటే, ఇంకా ప్రజలకు తెలుసుకొని కుటుంబానికి లక్ష ఇస్తున్నారు కదా, అది ప్రజలకు కూడా ఏదో కొంచెం సహాయం అవుతుంది కదా అని ఉద్దేశం. దానివల్ల మీకు ఎలక్షన్లో రిజల్ట్ ఏమి కరెక్ట్గా రాదండి. అంటే ఇప్పుడు ఏంటంటే సినిమా స్టార్ కాబట్టి జనాలు వెనకాల ఫాలో అవుతా మాత్రం కామన్. ఇప్పుడు చిరంజీవి గారు పీఆర్పీ పార్టీ పెట్టినప్పుడు ఆయన వెనకాల కొన్ని లక్షల మంది ప్రయాణం చేశారు, కానీ ఎలక్షన్లో ఏమైందండి, లాస్ట్కి 18 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సేమ్ ఇదే అదే పరిస్థితుందండి. మామూలండి, యాత్రలు అందరూ యాత్రలు చేస్తున్నారు, దానివలన అంత ఎక్కువగా ఎవరు లెక్క చేస్తారనేది ఏం లేదు. పూర్వం రోజుల్లో తెలియని రోజుల్లో ఓహో ఇదేదో ఇది ఎక్కువ అనవడం చేస్తున్నారు, ఇదేదో బాగున్నట్టుందని అనిపించుకునేవారు, కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ నేను ఎక్కువగా ఉన్నది అనుకోను.
ఆయన రాజకీయంగా ప్రయత్నిస్తున్నాడు పైకి రావడానికి, తప్పులేదు. సో యాత్ర చేయడం వల్ల ఉపయోగం ఏమి ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది, కానీ సీఎం అవుతాడనేది గ్యారంటీ లేదు. అలా పంపించడం వల్ల ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుంటాను. సో దానివల్ల పార్టీకి ఎలా ఉపయోగం? పార్టీ పెరగడానికి పనిచేద్దాను. అందరు నాయకులు ఎలా పనిచేస్తున్నారు కూడా వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఏ నాయకులు ఎలా పనిచేస్తున్నారు కూడా తెలుస్తుంది కదా. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.